రుచిదేవి గారికి నీ గురించి అంతా చెప్పా. రుచిదేవి గారు బాంబేలో పెద్ద కళాకారిణి. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్తే నమస్తే. మన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరింది. రుచి గారి ఆశీస్సులుంటే నువ్వు పార్టీలో చేరిన మొదటి రోజే గొప్ప పోస్టు పొందొచ్చు. పార్టీ లీడర్ అంటే 60-70 ఏళ్ళ ముసలిది అనుకునేవు, చాలా యంగ్. రుచిదేవి గారు, ఇతను భగవంతుడు. ఏ భగవంతుడు, కూర్చో. రుచిదేవి నీ పేరు గుర్తుపెట్టుకుందంటే నిన్ను వదిలిపెట్టదు, కొట్టావు ఛాన్స్. రా కూర్చో. భగవంతుడు పార్టీకి మనకు బాగా ఉపయోగపడతాడమ్మా, గట్టి గుండి గలవుడు. లే రాజా, ఉఠో. రాజా నిజంగానే గుండె గల్లోడు. ఈ క్షణం నుంచి భగవంతుడు మన పార్టీకి జాయింట్ సెక్రటరీ. బెస్ట్ ఆఫ్ లక్ రాజా. మిస్టర్ జేపీ, ఐఎమ్ సారీ, నీకు పార్టీ టికెట్ ఇవ్వడం లేదు. పార్టీ నిర్ణయం అదే, రుచిదేవి గారి నిర్ణయం కూడా అదే. రుచిదేవి, ఆఫ్టర్ ఆల్ మీ రుచిదేవి ముంబైలో స్టేజ్ల మీద భరతనాట్యం చేసేది. భరతనాట్యం అటువంటి కళాకారుని పార్టీలో విఐపీ కాంగాలేంది. నేను ఎమ్మెల్యేగా పనికిరానా? నువ్వు నీ పార్టీ నీ టిక్కెట్ నా బాల్తో బరాబర్. ఇండిపెండెంట్ గా నిలబడి గెలుస్తాను. ఇండిపెండెంట్ గా నిలబడి గెలుస్తాను. ఇండియాలో ఉన్న పార్టీలన్నీ సపోర్ట్ చేసినా నిన్ను గెలవనివ్వను. పార్టీ తరఫున కుక్కను నిలబెట్టినా నీ మీద గెలిపిస్తా. అవునమ్మా, నేను ఎంత బాధపడ్డానో తెలుసా? వాడు మీ రుచిదేవి పెద్ద కళాకారిణి అది ఇది అని తిట్టాడమ్మా. మిస్టర్ రావ్, రాజకీయాల్లో బూతులు తిట్టని నాయకులుంటారేమో కానీ తిట్లు తినని నాయకులుండరు. ఆ జేపీ లాంటి వాడికి బుద్ధి రావాలంటే భగవంతుడు లాంటి వాడికి సీటు ఇవ్వాలమ్మా. మన భగవంతుడికి సీటు ఇస్తే మనకేమైనా ప్రాబ్లం అవుతుందా అమ్మా? అరే యార్, అయితే బెజవాడ నాయతో విజయవాడ. ఒకడికి భయపడ్డం మన హిస్టరీలో లేదు, కానీ ఎమ్మెల్యే టికెట్ భగవంతుడికే డిక్లేర్ చేయండి.